అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి అందరం కోరుకుంటున్నాం. ప్రపంచం, దేశం ఇవాళ కరోనాతో అతలాకుతలం అవుతుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజల కోసం ప్రభుత్వాలు, ప్రజల కోసం అధికారులు తన్నలాడుతున్నటువంటి విషయం ఇవాళ మనం చూస్తున్నాం. ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వం, ప్రజల్ని రక్షించాలి అని చెప్పి డాక్టర్లు, పోలీస్ వాళ్ళు, మున్సిపాలిటీ సిబ్బంది, ప్రతి ఒక్క అధికారి ఆరాటపడుతున్నారు ప్రజల కోసం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఉండలేకపోతున్నాం ఇళ్ళల్లో, ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం. మన ఇంట్లోనే మనం ఉండలేకపోతున్నాం. మన పిల్లలతో, మన భార్య పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో ఉండలేకపోతున్నామే. ఎంత దారుణం! రోజుల కొద్దీ పిల్లలకు దూరంగా, భార్యకు దూరంగా, ఇంటికి దూరంగా, దూరంగా బతుకుతున్నామే అనేక కారణాల రీత్యా. ఇవాళ ఒక అవకాశం వచ్చింది. ఒక భయం వల్ల, ఒక కరోనా వల్ల, ఒక వ్యాధి వల్ల, ఒక వైరస్ వల్ల ఇళ్ళల్లో ఉండే ఒక పరిస్థితి వచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ పిల్లలతో, కుటుంబంతో సంతోషంగా ఉండండి. పిల్లలకు కాస్త నేర్పండి, మీ జ్ఞానాన్ని నేర్పండి. మీరేమైనా నేర్చుకున్నారా? లేదా తెలీదు. ఎవరు ఏం నేర్చుకున్నారో తెలీదు. కాస్త పిల్లలతో ఉండి పిల్లలకు కొంత హాస్టళ్ళలో పడేసినాం, దూరంగా పడేసినాం. ఏం చదివించాలి, ఏం చదవకూడదు తెలీదు వాళ్ళకి. వాళ్ళకు కనీసం మానవ విలువలు లేవు. ఏ విషయాలు తెలియని పిల్లల్ని తయారు చేసిన మనం, దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మన పిల్లల్ని. మళ్ళీ మనం నేర్చుకున్న దాంట్లో మనలో విద్యాబుద్ధులు కావచ్చు, ఇంగిత జ్ఞానం కావచ్చు, మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఆత్మీయ స్పర్శ కావచ్చు, ఒక మానవత్వ కోణాన్ని నేర్పాల్సినటువంటి ఒక అవసరం ఇవాళ వచ్చింది. అందుకోసం మనం ఐసోలేట్ అయిదాం. మనం మన కుటుంబంతో గడుపుతాం. ఎవరం కూడా బయటికి రాకూడదు. బయటికి వస్తే కరోనా మరోనా మరోనా అంటుంది. చచ్చిపోరా చచ్చిపోరా అని చెప్పి హెచ్చరిస్తుంది కరోనా. అయినా కూడా పెడచెవిన పెడుతున్నాం మనం. ప్రభుత్వం అధికారులు, వైద్య అధికారులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది, తదితర అధికారులందరికీ నేను సలాం చేస్తున్నాను. మీరు ఈ ఆపత్కాలంలో, ఈ విపరీత పరిస్థితుల్లో, వైరస్ అంతటా వ్యాపించినటువంటి ఈ సందర్భంలో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఉద్యోగాలు నిలబడి చేస్తున్నారు, ఆరాటపడుతున్నారు. మీ ఆరాటానికి సెల్యూట్, మీ ఆరాటానికి సలాం, మీ మొక్కవని ధైర్యానికి. ఒక్కొక్క పాజిటివ్ ఇంటి ముందు పిచికారి ద్రావణం చేస్తున్నారు, ఇన్ఫెక్షన్ దూరం చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడి మా కోసం మీరు, మేము రోడ్ల మీద రాకుండా మా ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి, మేము బాగుండాలని చెప్పి, ప్రజలందరూ బాగుండాలని చెప్పి మీ ఆరాటం, మీ సేవ రియల్లీ గ్రేట్. సలాం చేస్తున్నాను మిత్రులరా, దోస్తో, ఘర్సే మత్ నీకులో. కరోనా మరోనా మరోనా చావండి చావండి. కరోనా అంటే మరణానికి మారుపేరుగా తయారైంది. కరోనాని దూరం దూరంగా ఉండి, సామాజిక దూరాన్ని పాటించి, మాస్కులను ధరించి, శానిటైజర్లను వాడుతూ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉందాం. ప్రభుత్వం చెప్తుంది, అయినా కూడా మనం వినట్లేదు. ఎవరు చెప్తే విందాం చెప్పండి, ఎవరి మాట విందాం? అందరికీ జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు. ఆచరణ కావాలి. మానవత్వ స్పృహతో కూడిన, సామాజిక స్పృహతో కూడిన ఒక ఆచరణ కావాలి. ఆచరణ బద్ధంగా మనం ఇవాళ మన ఇళ్ళల్లో ఉందాం, మన పిల్లలతో గడుపుతాం, మన కుటుంబంతో గడుపుతాం. ఇళ్ళల్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక పనులు చేయండి. ఇళ్ళంతా, చాలామంది ఇళ్ళు అపరిశుభ్రంగా ఉన్నాయి, దుమ్ముదులితో నిండిపోయి ఉన్నాయి. పుస్తకాలు ఎక్కడో, వస్తువులు ఎక్కడో, తింటున్నామా ఉంటున్నామా పంటున్నామా అది కాదు. ఇంటిని శుభ్రపరచుకోండి, ఇంటిని అద్భుతంగా తయారుదిద్దండి. ఆ తర్వాత మీరు బయటకు వచ్చే టైం వస్తుంది. కొంతకాలం గొంగళి పురుగులా బతుకుదాం, తర్వాత కాలం అంతా సీతాకొక చిలుకల్లా అద్భుతంగా విహరించవచ్చు. సమాజాన్ని మళ్ళీ అమితంగా అందరినీ కలుద్దాం, అందరినీ ఆత్మీయంగా పలకరిద్దాం, అందరి కోసం బతుకుదాం.
కానీ ఇప్పుడు మాత్రం కేవలం మన కోసం, మనం సామాజిక భద్రత కోసం, మన ఆరోగ్యం కోసం మనం బతుకుదాం, కరోనాను జయిద్దాం, దూరం దూరం పాటిద్దాం, మాస్కులు ధరిద్దాం, శానిటైజర్లను వాడదాం. ప్రభుత్వానికి, అధికారులకు సెల్యూట్, సలాం.